రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేపట్టాలని తెలంగాణ భూ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తోంది. గొడవలు జరగకుండా ఉండేందుకు సిఆర్పిసి 145 అమలు చేయాలని కోరారు. ధరణి పోర్టల్ సక్సెస్ కావాలంటే తాము తెలిపిన విషయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని గోండు చెంచుల హక్కులను కాపాడాలని భూ పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ దేవేందర్ అందిస్తారు. భూ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలంటే అది తెలంగాణ భూ పరిరక్షణ సమితి సూచనల మేరకు నడుచుకుంటే ఈజీగా ఉంటుంది. ప్రజల్లో తిరుగుతున్నాం, ప్రజల్లో ఉంటున్నాం, ప్రజల సమస్యల్ని బాధల్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని సలహాలు సూచనలు ఇస్తున్నాం. గతంలో డ్రోన్ కెమెరాల ద్వారా భూ సర్వేలు ఏ విధంగా చేయవచ్చు, అలాగే బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారా ఏ విధంగా 6 నెలల్లో తెలంగాణలో ఉన్న భూ సమస్యల్ని అన్నింటినీ కూడా పరిష్కరించవచ్చు అని చెప్పేసి చెప్పిన భూ పరిరక్షణ సమితి నేతలు ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ ఏదైతే ధరణి పైన సమీక్షించి ఆ తర్వాత చేస్తారో వారికి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా చెప్తామంటున్నారు. అలాగే పోడు భూములు కానీ మిగతా భూముల విషయంలో కూడా ఏ విధంగా నిక్కచ్చగా ఉండాలి, ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ పెరగ ఉండొద్దు అని చెప్పి చెప్తున్న సందర్భంలో మనకు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేసీఆర్ మీ సలహాలు సూచనలు పాటించారా, ఇంకా ప్రజల సమస్యలను అసలు పట్టించుకున్నారా? ధరణి అంటే పూర్తిగా అంటే అన్నిటికీ అదొకటే పరిష్కరిస్తుంది అని చెప్పారు. సర్వరోగ నివారణ అన్న ధరణికి ఇప్పటికున్న దానికి మీరు అర్థం చేసుకున్నది ఏంటి, అసలు సమీక్ష సమావేశానికి మీరు ఏం కౌంటర్ ఇస్తున్నారు? ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నది మేము దాన్ని అనలైజ్ చేసుకుంటున్నాం, కానీ వాళ్ళ మాటలు అంత సీరియస్గా తీసుకుంటలేము. ఎందుకంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏమన్నాడు, ధరణిలో ఇంకా కొన్ని అవకతవకలు ఉన్నాయి, కొన్ని గ్యాప్స్ ఉన్నాయి అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు, ఇది పర్ఫెక్ట్ మోడల్, ఇందులో ఏమి తప్పులు లేవు, ఇందులో ఉన్న సమస్యలు కూడా అన్ని పరిష్కారం అయిపోయినాయి. కేసులు 18,000 కేసులు ఉంటే అందులోకి వెళ్ళి 15,000 కేసులు డిస్పోజ్ అయిపోయినాయి. డిస్పోజ్ అయింది, కోర్టులకు రెఫర్ చేసినారు ఆ కేసులు ఒక నెల లోపల. అయితే ఇప్పుడు ఆయన ఏదైతే ప్రజల ముందు పెట్టిండో రికార్డు క్లీనే ఉన్నది, మా రికార్డు మీరు ఆధారంగా మీరు కొనుగోలు చేసుకోవచ్చు అన్న వ్యక్తి ఈరోజు సర్వే ఎందుకు అంటున్నాడు, అంటే మీ రికార్డు క్లీన్ లేదన్నందుకు. సర్వే ఎందుకు అవసరం అంటే రికార్డు క్లీన్ చేసుకోవడానికి. ఇప్పుడున్న రికార్డు మీ ధరణి పర్ఫెక్ట్ కాదు, మీ రికార్డ్స్ పర్ఫెక్ట్ కావు, అది సరిదిద్దుకోవడానికి ఇప్పుడు సర్వే అంటున్నావు. ఆ సర్వేలో నువ్వు ఏం చేస్తున్నావు, పరిమితమవుతున్నావు దేనికి, జియో కోఆర్డినేట్స్కి. జియో కోఆర్డినేట్స్ అది జిపిఎస్ ద్వారా నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తా అంటున్నావు, కానీ అది సరిపోదు. రికార్డ్ పర్ఫెక్ట్ సర్వే కావాలంటే మీరు చైన్ వాడాలి, జిపిఎస్ వాడాలి, డిజిపిఎస్ వాడాలి, డ్రోన్ టెక్నాలజీ వాడాలి. టెక్నాలజీ వాడుకొని మీరు కాంప్రిహెన్సివ్ సర్వే కావాలి. ఇప్పుడు ఇంత పెద్ద సర్వే అన్నారు కదా, ఒక ప్రశ్న అడుగుతా, మీరు సర్వే యాక్ట్ ఎందుకు అమెండ్ చేస్తలేరు? సర్వే యాక్ట్ ప్రకారము ప్రైవేట్ భూములను పోటీ చేసే అధికారం ప్రభుత్వంకు లేదు. మరి మీరు ఆ సర్వే యాక్ట్ ఎందుకు అమెండ్ చేయలేదు? బీహార్లో సర్వే జరిగింది, ఒరిస్సాలో సర్వే జరిగింది. సర్వే యాక్ట్ అమెండ్ చేసి వాళ్ళు సర్వే పని చేపట్టినరు. మరి ఇక్కడ అట్లా చేస్తలేరు కదా, ఇదంతా పీస్ మీల్. ఏదో ఒక ఐటెం పేస్ట్ చేయడము, అది కొద్ది రోజులు చర్చ జరుగుతుంది, మళ్ళీ మర్చిపోతాం. ఇది తెలంగాణ ఏర్పడ్డప్పటినప్పటి నుంచి ఇది నడుస్తూనే ఉన్నది. హైదరాబాద్ది జిపిఎస్ సర్వే 2010లోనే అయింది, మరి అది వాడుకొని మరి గవర్నమెంట్ భూములను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుండే కదా, చేయలేదు. అదేవిధంగా ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ, నీ రికార్డు క్లీన్ అయిన తర్వాత అది లాక్ చేయడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ పనికి వస్తుంది. రికార్డు క్లీన్ అయిన తర్వాత ఆ రికార్డు ఆ అధికారి ఎవరైతే అధికారి కానీ కమిటీ కానీ వాళ్ళే ఓపెన్ చేయగలుగుతారు, మళ్ళీ వాళ్ళే లాక్ చేస్తారు. ఇది పీస్ మీల్గా పోతున్నారు వీళ్ళు. ఇది కంప్రిహెన్సివ్గా మనం దానివైపు పోతే ఇది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇంకోటి, సమస్యలన్నింటినీ కూడా భూ వివాదాలతోనే హత్యలు జరుగుతున్నాయి, వీటన్నింటి ఉన్నాయి, కానీ పోలీసులు సరిగ్గా వివరించలేదు. సిఆర్పిసి 145 సెక్షన్, ఏదైతే గొడవలు అయితే ఆ గొడవలైన ప్రాంతంలో 45 సెక్షన్ పెట్టాలి, అది ఆర్డివర్గ్ రిపేర్ చేయాలి. కానీ అలాంటి ఎక్కడ కూడా ప్రాంతంలో జరగట్లేదు. మర్డర్లు అయిపోయినాక అంతా అయిపోయిన తర్వాత ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పేసి మాత్రం మాటలకే పరిమితం చేస్తున్నారు. దాని పట్ల మీరు ఏమంటారు, అంటే యాక్ట్స్ ఉన్న చట్టాలని ఎందుకు అమలు చేయట్లేదు? వాస్తవంగా మీరు అన్నట్టు సెక్షన్ 145 ఉన్నదనే విషయం మన డీజీపీ గారు మర్చిపోయిండ్రు, మన పోలీసు యంత్రాంగం అంతా మర్చిపోయింది. ఇక హోమ్ మినిస్టర్కి అయితే నేను అనుకుంటే అది తెలియకపోవచ్చు. అయితే ఈరోజు ఈ సెక్షన్ 145 ప్రకారం మీరు అంటున్నట్టు, మనందరం అంటున్నట్టు, ఎక్కడైనా ఏదైనా భూ వివాదం ఇరుపక్షాల మధ్య జరిగితే అక్కడ వాళ్ళు ఆ ఇరుపక్షాలకు సంబంధించిన వాళ్ళని తీసుకుపోయి ఇమీడియట్ అధికారి అయినటువంటి ఆర్డీఓ అధికారో జాయింట్ కలెక్టరో కలెక్టర్ ముందు వీళ్ళని ప్రొడ్యూస్ చేయాలి. ఇదేది చేయకుండా ఈరోజు దీన్ని ఒక క్రిమినల్ యాక్టివిటీ కిందనో లేదా ల్యాండ్ ఆర్డర్ యాక్టివిటీ కిందనో తీసుకుపోయి వాళ్ళు
కోర్టులలో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతా ఉందంటే ఇప్పటి వరకు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారమే 1280 మంది హత్య గావించబడ్డారనేది వివిధ పోలీస్ స్టేషన్ల ద్వారా మనకు వచ్చినటువంటి సమాచారం. ఈ ధరణి పోర్టల్ అయితేంది, లేకపోతే భూ సమగ్ర సర్వే అయితేంది, ఏదైతే గత 6 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి తతంగం ఏదైతే ఉన్నదో దీని కారణంగా ఇది మర్డర్లు చెప్తున్నా నేను. ఈ అటెంప్టివ్ మర్డర్లు, దొమ్మీలు ఇంకా చాలా వేల కేసుల్లో ఉన్నాయనేది మనకి రికార్డుల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అయితే మనందరం కోరుకునేది ఏంటంటే కేసీఆర్ గారు మీరు వెంటనే సెక్షన్ 145ని మీ హోమ్ మినిస్టర్ని చదువుకోమనండి, మీ డీజీపీ గారిని చదువుకోమనండి, మీ పోలీసు యంత్రాంగానికి మీరు వెంటనే వాళ్ళకి కావాల్సిన అవగాహన కల్పించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇది ఒకవేళ చేయకపోతే ఈ ధరణి పోర్టల్ పేరుతోటి వచ్చినటువంటి ఈ దరిద్ర పోర్టల్ ఏదైతే ఉన్నదో కొన్ని వేల లక్షల మర్డర్లు జరిగే అవకాశం ఉంది. నిన్నగాక మొన్న జరిగినటువంటి మంత్రిలో జరిగిన మర్డర్ దేనికి సూచన? ఇది వామన్రావు నాగమణిల న్యాయవాదుల హత్య దంట హత్యలు దేనికి నిదర్శనం? ఇది ఇది కూడా భూ వివాదంలో భాగమనే మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మేము గత 3 నెలలుగా తెలంగాణ భూ పరిరక్షణ పేరుతోటి సీనియర్ జర్నలిస్టు మన పాశం యాదగిరి గారు, మన న్యాయవాది, సుప్రీంకోర్టు న్యాయవాది నిరూపణ, మేమందరం రిటైర్డ్ రెవెన్యూ అధికారులు కానీ, రిటైర్డ్ జడ్జిలు కానీ, రిటైర్డ్ పోలీస్ అధికారులు కానీ ఈరోజు వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు, మదన పడుతూ ఉన్నారు, ఆవేదన చెందారు. 2 రోజులుగా వస్తున్న ప్రగతి భవన్ లీకులన్నీ మనకేం తెలియజేస్తున్నది? ధరణి పోర్టల్లో సమగ్రమైనటువంటి మొత్తం రికార్డులు రూపొందించబడినాయి, ఇక ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదని ఒకవైపు చెప్తూ 3 నెలల్లో సర్వే చేస్తా అన్నాడు. మరి నువ్వు సర్వే 3 నెలల్లో చేయాలంటే 500 పైగా ఉన్నటువంటి మండలాల్లో ఎంతమంది నీ సర్వే అధికారులు ఉన్నారు? 150 మండలాల్లో కూడా మండలానికి ఒక సర్వేయర్ లేడు, అందరూ డిప్యూటేషన్లలో పనిచేస్తూ ఉన్నారు. మరి 150 మంది సర్వే మండల అధికారుల ద్వారా నువ్వు ఎట్లా సర్వే చేస్తావు? మనకి అటెండర్ లేడు, క్లర్కు లేడు, ఒక స్టాఫ్ లేదు, ఒక బంగ్లా లేదు, ఏమి లేకపోతే సర్వే ఎట్లా సమగ్ర సర్వే చేస్తావు? కాబట్టి ఈ సమగ్ర సర్వే చేయాలంటే మేము అందరం భావించేది ఒక్కటే, గ్రామసభకి అత్యున్నత అధికారం ఇస్తే గ్రామసభే అత్యున్నత అధికారం ద్వారా అక్కడ ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి పట్వారీలు ఉన్నారు, పట్వారీ వ్యవస్థ మనకి ఈరోజు వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి. అట్లే గ్రామాల్లో అనేక మంది ప్రైవేట్ సర్వేయర్లు ఉన్నారు, అట్లే గ్రామాల్లో ఇప్పటికి 40 సంవత్సరాలుగా పనిచేసినటువంటి సర్పంచులు ఉన్నారు, గ్రామ సభ ఉన్నది, అనేక మంది అక్కడ ఉపయోగపడతారు. కాబట్టి వాళ్ళందరి యొక్క అనుభవాలను ఉపయోగించుకొని అత్యున్నత అధికారం గ్రామసభకి ఇస్తే తప్ప ఈరోజు ఈ గ్రామాల్లో ఈ భూ వివాదాలు మనకు పరిష్కారం కావాలని మనం అనుకుంటున్నట్టునే ఫస్ట్ క్యాబినెట్లో దీని మీద ఒక తీర్మానం చేయి, శాసనసభలో ఒక తీర్మానం చేయి, చేసి దీనికి ఒక యాక్ట్ తీసుకురా, యాక్ట్ తీసుకొచ్చి కావాల్సిన సిబ్బందిని తయారు చేయి. ఇవేవీ లేకుండా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి నీకు తప్పుదావ పట్టిస్తున్నటువంటి నీ నరసింహరావు ఇచ్చే తప్పుడు ఆలోచనలతోటి, లేకపోతే కొంతమంది ఇచ్చే అధికారుల ఆ తప్పుడు ఆలోచనలతోటి చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? ఇవాళ నిన్ను తప్పుదావ పట్టించిండు, పూర్తిగా ఈ రాష్ట్రంలో నిన్ను భ్రష్ట పట్టించిందే ఈ చీఫ్ సెక్రటరీ, ఈ రిటైర్డ్ అధికారి అయినటువంటి సలహాదారుడైనటువంటి నరసింహరావు. ఇటువంటి అధికారులను పెట్టుకొని మీరు కనుక ముందుకు పోదలుచుకుంటే ఈ రాష్ట్రంలో ఒక తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, ఒక గాంధీ గారిని ఏదైతే భ్రమపడతా ఉన్నావో, రేపు రాష్ట్రంలో చరిత్రలో చరిత్రహీనులుగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ గారు వెంటనే, ఇటువంటి న్యాయవాదులు ఎంతోమంది ఉన్నారు, మీలాంటి ఇటువంటి జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు, అనుభవజ్ఞులైనటువంటి రెవెన్యూ అధికారులు ఉన్నారు, వాళ్ళందరి సూచనలు సలహాలు తీసుకో, ఇటువంటి వాళ్ళందరినీ వినియోగించుకో. మాకు ఏ డబ్బులు ఇవ్వకుండా, ఒక్క రూపాయి ఇవ్వకుండా మా ఖర్చులతోటి మీ పనిచేయడానికి ఒక సివిలియన్గా నేను మేము ముందుకొస్తూ ఉన్నాం. కాబట్టి మీలాంటి జర్నలిస్టులు ఎంతోమంది ముందుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి అన్నీ ఉపయోగించుకొని సెక్షన్ 145ని పకడ్బందీగా ఇక్కడ అమలు చేయాలి. డీజీపీ గారు, మీ పోలీసు యంత్రాంగానికి వెంటనే ఆదేశాలు ఇవ్వండి, ఎక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చినా కానీ
ఏ అధికారి కూడా వచ్చి అక్కడ అనవసరమైన షో చేయొద్దు. అసలు మీ వాహనాలు అక్కడ రావద్దు. మీ వాహనాలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ అక్కడికి? కాబట్టి దయచేసి ఇటువంటి అనేక మంది భూబాధ్యతలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాం. ఓకే సార్. సార్, ఈ పేద ప్రజలు ఏదైతే గిరిజనులు కానీ పోడు భూములు కానీ వీటిపైన అసలు యాక్ట్స్ వేరున్నాయి, కానీ జరుగుతున్న పరిస్థితులు వేరున్నాయి, వీటన్నింటిని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే పేద ప్రజల తరపు ఈ ధరణి కానీ మీరు చేసే సూచనలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం యాక్ట్లు ఏంటి, ఇప్పుడు ఏం నడుస్తుంది? కేంద్ర ప్రభుత్వ చట్టాలు స్పష్టంగా ఉన్నాయి, కానీ మన ఆఫీసర్లకు అర్థమైతే లేదు. చట్టం ఏముందో అర్థమైతే లేదో వాళ్ళు మొత్తం భూ కబ్జాదారులు కుమ్మక్కారు. ఈరోజు అటవీ శాఖ అడవి ఎంత నాశనం అయిందంటే స్మగ్లర్లకు పోచర్లకు ఉపయోగపడేది అటవీ శాఖనే. మొత్తం ఆ జంతువులన్నీ వేటాడి తీసుకొని పోయింది, దానికి అటవీ శాఖ మద్దతు ఉన్నది. అదేవిధంగా కలపంతా స్మగ్లింగ్ అయింది, దాని కూడా ఇంతకాలం 70 ఏళ్ళుగా అటవీ శాఖ మద్దతు ఉన్నది. వీళ్ళే అడవులు నాశనం చేసింది అటవీ శాఖని, ఇప్పుడు నాశనం చేస్తుంది వాళ్ళే. మొత్తం కబ్జాలు అయిపోతున్నాయి. కబ్జాలు అవుతుంటే ఆదివాసులు అడ్డుపడుతున్నారు. కబ్జా కాకుండా ఆదివాసులు అడ్డుపడుతున్నారు. ఇంతకాలము వేల సంవత్సరాల నుంచి అడవిని కాపాడింది అడవి బిడ్డలైన ఆదివాసులే. చెంచులు, గోండులు, కోయలు, సవర్లు, జాతాపులు, సంతాలు వీళ్ళే కాపాడినారు. అటవీ శాఖ కాదు కాపాడింది వేల సంవత్సరాల నుంచి. బ్రిటిష్ వాళ్ళు నాశనం చేసినారు, మళ్ళీ వాళ్ళు అడుగుజాడలో నడుస్తున్న మన ప్రభుత్వాలు మొత్తం అడవులన్నీ నాశనం చేస్తున్నాయి. ఆదివాసులు అడ్డుపడుతున్నారు. పోడు చేస్తుండొచ్చు, పోడు ఎంత చిన్నదే కదా. ఆ చిన్నది పోడు వ్యవసాయం బంద్ పెట్టాలన్న పేరుతో మీరెవరు? వాళ్ళకి ఆ భూమి వాళ్ళది, వేల సంవత్సరాల నుంచి మీది వాళ్ళది. వాళ్ళకి ఏమన్నా మీకు వాళ్ళకి రైట్స్ వాళ్ళకే ఉన్నాయి. కమ్యూనిటీ ల్యాండ్ అనే కాన్సెప్ట్ లేకపోవచ్చు, కానీ వాళ్ళకి హక్కు ఉంది. 100,000 ఎకరాల భూమి చెంచు రిజర్వ్ ఇచ్చింది కదా నిజాం, ఎక్కడుంది చెప్పండి? అటవీ శాఖను గల్లాబట్టి అడగాలి, అటవీ శాఖ మంత్రి వరకు గల్లాబట్టి అడగాలి. నీకు తెలుసా ఆ ల్యాండ్ ఇచ్చినట్టు? తెలుసా? తెలుసు, తెలియదు. తెలియకపోతే నువ్వు బేకూఫ్ కానివి. నువ్వెందుకు నువ్వు ముఖ్యమంత్రి? నువ్వు ఒక బేకూఫ్ కానివి. 100,000 ఎకరాల భూమి వాళ్ళకు ఉంది, నువ్వు బయట ఉనివి, నువ్వు బయటికి పోవు అటవీ శాఖ. అదేవిధంగా ఆదివాసీ గ్రామాల్లో, గోండు గ్రామాల్లో, ఆదిలాబాద్ జిల్లాలో అడవిలోకి పోనిస్తలేరు. వాళ్ళది కదా అడవి, నీది కాదు కదా. నువ్వు బయట నుంచి వచ్చినావు కదా, నువ్వు ఆదివాసి వా, నువ్వు ఎట్లా పట్టుకుంటావు? ఇక్కడ చట్టము ఆ ఫారెస్ట్ శాఖకు లేదు. ధరణి పేరుతోని ఆదివాసుల హక్కులను కాలరాసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారనుకుంటున్నారు? ఆదివాసుల హక్కుల్ని కాలజరాయడానికి ధరణి మొత్తంగా వాడుకునేది. ఆ ధరణి అనేది కొంతమంది రాజకీయ నాయకం మన్యులకు కుంకుమ భరణి అది. ఆ ధరణి అనేది ప్రజల్ని మభ్య పెట్టడానికి, మాయ చేయడానికి, భూ కబ్జాదారులకు ఉపయోగపడడానికి, అక్కడ ఆదివాసులను తరిమేయడానికి. మొత్తం ఇప్పటికే మనం చూస్తున్నాం, ఆడ యురేనియం పేరుతోటి ఇంకో పేరుతోటి నల్లమల ఖాళీ చేయాలని, గోండుగూడాలు ఖాళీ చేయాలని, కోయగూడాలు ఖాళీ చేయాలని అందరిని తరిమేయాలని చూస్తున్నది. అందుకని మనం అందరం, మేము పౌర సమాజం కోలేది, గవర్నర్ అమ్మ నువ్వు జోక్యం చేసుకో, నువ్వు కొంగు బిగించు, లాఠీ పట్టుకొని రా, అడవిలో అడవికి అడ్డంగా నిలబడు, వీళ్ళ నీ ఆఫీసులో ఉన్న కేసీఆర్ చెంచాలు తెడ్డులను అందరిని తరిమేసేయి, వాళ్ళని ప్రక్షాళన చేసేయి. ఇంతకుముందు ఉన్న గవర్నర్లు నరసింహన్తో సహా అందరూ ముఖ్యమంత్రికి తొత్తులాగా పనిచేసిండ్రు. మేము ఇది గట్టి మాట గట్టిగా చెప్తున్నాం మేము. ఇంకా అట్లా పనిచేయడానికి వీల్లేదు. ప్రజల తరఫున ఉండాలి, ఆదివాసుల తరఫున ఉండాలి, అడవి బిడ్డల తరఫున ఉండాలి. 5th షెడ్యూల్ ఆమె పరిధిలోకి వస్తుంది, ఆమెనే దాన్ని కాపాడుకోవాలని చెప్పి మేము తెలంగాణ భూ పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి ఒకవైపు సర్వే యాక్ట్ రావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరూప్ రెడ్డి డిమాండ్ చేస్తుండగా, మరొక వైపు 145 సెక్షన్ అమలు చేస్తే హత్యలు జరగవు, గొడవలు జరగవు, అక్కడ ప్రశాంతంగా వాతావరణాన్ని స్పాట్ దగ్గర ఉంచవచ్చు అని చెప్పేసి కూడా మరొక డిమాండ్ చేస్తే, పోడు భూములపైన గవర్నర్కు హక్కు ఉంది కాబట్టి పోడు భూముల పరిరక్షణ, అలాగే అడవి అటవీ బిడ్డల హక్కులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కాబట్టి గవర్నరే వాటిని కట్టె పట్టుకొని వచ్చి కాపాడాల్సిన అవసరం రాష్ట్రంలో కనపడుతుంది అని చెప్పేసి కూడా ప్యాషం యాదగిరి చెప్తున్నారు. మొత్తానికి భూ పరిరక్షణ సమితి చేస్తున్న పోరాటానికి వాళ్ళు చేస్తున్న సలహాలు, సూచనలు ప్రభుత్వం పాటిస్తే గ్రౌండ్ లెవెల్లో బాగుంటుంది, లేదంటే కేసీఆర్కు ఇప్పటిలాగా ధరణి సర్వరోగ నివారణ ధరణి అని చెప్తున్న కేసీఆర్ ఇప్పటి వరకు అది ఎక్కడ అమలు నోచుకున్నట్టు కనిపించలేదు. రేపు ఆ కొద్ది ప్రయత్నం కూడా పూర్తిగా అంటే బూడిదలో పోసిన పన్నీర్లాగా ఈ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా వీరంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ భానుతో దేవేందర్, హైదరాబాద్.